నమ్ముకున్న వలే అతని ప్రాణాలు తీసింది. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కాళ్లకు వల చుట్టుకుని చెరువులో మునిగి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూరు గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. స్థానికులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోండ్ల గంగారాం వృత్తిరీత్యా మత్స్యకారుడు. దీంతో వారం రోజులకోసారి చేపల వేటకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. అలా మార్చి 31న అంటే బుధవారం గ్రామ సాక్ చెరువులో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. గత 3 రోజులుగా గంగారాం ఆచూకీ కోసం గాలించినా దొరకలేదు. శుక్రవారం ఉదయం చెరువులో శవమై తేలడంతో గ్రామంలో పెను విషాదం నెలకొంది. స్థానికులు గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. గంగారాం మృతితో వారి ఇంటి వద్ద బంధువులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కుటుంబం పెద్ద ఇలా ఆకస్మికంగా చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాళ్ళు కాళ్ళు చెయ్యి.